హాయ్ హలో నమస్తే గైస్, మీరు చూస్తున్నారు చైతు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను మీకు ఒక టిక్ టాక్లో వీడియో అయితే హెల్ప్ చేయగలుగుతుంది. సో అంటే వీడియో ఒకటే కాదు, సో ఆ టైప్ వీడియోస్ అయితే మనకి బాగా వైరల్ అయితే అవుతుంది. సో టిక్ టాక్లోని చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే టిక్ టాక్లో హల్చల్ అవుతున్న ఒక వీడియో అనేది ఉంది, సో ఆ వీడియో ఎలా ఎడిట్ చేయాలనేది చాలామంది అడిగారు. సో ఆ వీడియో అంటే ఆ వీడియో అనేది ఎలా ఎడిటింగ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. సో మీకు తమ్ముని చూసిన అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి నేను అయితే 30 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లైక్ చేయకపోతే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ అయితే చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే త్వరలో చేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పిక్సెల్ ఫ్లో అని చెప్పేసి ప్లేస్టోర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది, లేకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఆ యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో మీకు అప్లికేషన్ అనేది అయితే ఓపెన్ అయ్యింది కదా, సో ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు చాలా అంటే చాలా వచ్చాయి. ఇక్కడ మీకు మెయిన్గా ముందు ఒక వీడియో అనేది నేను ప్లే చేసి చూపించాను కదా, సో మెయిన్గా ఇది ఒక నేను వీడియో అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ కింద యూజ్ అనేది కనిపిస్తుంది కదా, యూజ్ అయితే చేయండి. సో ఇక్కడ స్మాల్ టెక్స్ట్ అండ్ బిగ్ టెక్స్ట్ అని అయితే ఉంది. నేను మన ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చాను కదా, ఇచ్చాక ఇక్కడ స్కోల్ అంటే ఈ సైజ్ అనేది చూడండి మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది, అండ్ ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి తీసుకోమంటుంది. సో మీకు వీడియో అయితే వీడియో కావచ్చు అండ్ ఇమేజ్ అయితే ఇమేజ్ కావచ్చు. సో మీకు నచ్చిన ఇమేజ్ అనేది లేకపోతే వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోండి. సో నేను సెట్ అయితే చేస్తున్నాను. మన వీడియోస్ కావచ్చు లేకపోతే కనుక అంటే దీంట్లో ఒక వీడియో అనేది అయితే ఇస్తారు. సో ఈ వీడియో అయితే ఆ వీడియో అనేది మనం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీమియం అనేది కూడా వస్తుంది. సో మనకి అనవసరం ఇవన్నీ. సో మీకు మామూలుగా జస్ట్ సింపుల్గా అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో సింపుల్గా అయితే చూపిస్తున్నాను, చూడండి ఇక్కడ డౌన్లోడింగ్ అనేది అవుతుంది యాప్ అనేది, అంటే వీడియో అనేది. సో 3.03 MB అయితే ఇవ్వడం జరిగింది. సో వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయి ఇక్కడ చైతు ఎడిషన్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్లే అనేది ఉంటుంది, ప్లే చేయండి. లేకపోతే ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది కనిపిస్తుంది కదా, సో ఎక్స్పోర్ట్ చేసేయండి. నేను 540 చేస్తున్నాను, సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు మాత్రమే వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ వీడియో అనేది క్లోజ్ అయిపోవాలి, అంటే మొత్తం ఫుల్ అయిపోవాలి. సో నెక్స్ట్ మీకు కింద పిక్సెల్ ల్యాబ్ అని చెప్పేసి వాటర్ మార్క్ అనేది వచ్చింది. సో వాటర్ మార్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆడియో అనేది కూడా సెట్ చేసుకోవాలి మనం. సో అది కూడా నేను కైన్మాస్లో చేసి అయితే చూపిస్తాను ఈ వీడియోలోనే. సో చూడండి మొత్తం ఇది అయిపోయింది, అంటే ఏం లేదు, ఈ యాడ్స్ అనేది వస్తాయి మీకు. వీడియో అంటే వీడియో అనేది అయిపోయింది. సో అయిపోయాక ఇక్కడ షేర్ అనేది కనిపిస్తుంది కదా, షేర్లోకి వెళ్ళండి. షేర్లోకి వెళ్ళి ఇక్కడ కైన్ మాస్టర్ అనేది కనిపిస్తుంది మీకు, కైన్ మాస్టర్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ వెళ్ళాక మీకు ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ కింద మీకు మేడ్ విత్ పిక్సెల్ ఫ్లో అని చెప్పేసి ఉంది. సో అది పోవాలంటే ఏం చేయాలంటే ఈ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కొంచెం స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసాక ఇక్కడ మీకు స్క్రీన్ మీద కటింగ్ పక్కన అంటే క్రాప్ టైప్ కనిపిస్తుంది కదా, సో క్రాప్లోకి వెళ్ళండి. క్రాప్లోకి వెళ్ళి ఇక్కడ ఎండ్ పొజిషన్ అని కనిపిస్తుంది, ఇది సెలెక్ట్ చేసి ఈక్వల్ టు ఉంది కదా, ఈక్వల్ టు చేయండి. చేసాక ఇప్పుడు ఈ వీడియో అనేది ఇలా చేసుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. జస్ట్ మీకు నేను అర్థమయ్యేటట్లు చెప్తాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మనకి వీడియో అనేది కదలదు. సో నేను ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సో ఈ టైప్ వచ్చాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆడియో అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నేను మామూలుగా సింపుల్గా ఒక ఆడియో అనేది సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ఇక్కడ స్లో అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ కంట్రోల్లోకి వెళ్ళి ఈ వీడియో అనేది జస్ట్ కొంచెం స్లోగా చేసుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది కనిపిస్తుంది కదా, సో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసేయచ్చు.
చూసారు కదా, ఇలానే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకినైతే 30 లక్షలు అయితే టార్గెట్ ఇస్తున్నాను అని చెప్పాను కదా, లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా వెళ్తుంది. సో ఎడిటింగ్ అనేది ఈ వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలనేది కూడా తెలుస్తుంది. సో లైక్ చేయండి గైస్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అంతవరకు నచ్చినట్టు కలుద్దాం. జై హింద్.